మరి ఇక్కడ విచ్చేసిన బిఎన్ఎడి నగర్ డివిజన్ సంబంధించిన అనేక కాలనీ వాసులకు సోదరి బల్లకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను చాలా మంది వక్తలు చాలా విషయాలు ప్రస్తావించారు మరి 365 రోజులు ఎప్పుడూ కూడా మా ఆఫీస్ లో కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు గాని కాలనీ వాసులకు గాని వాళ్ళ సమస్యల్ని ఎప్పుడూ కూడా వింటుంటాము కాబట్టి నాది ఒక చిన్న విజ్ఞప్తి ఇలా నేను చెప్పింది మీరు దయచేసి కొంచెం ఓపిక వింటారని చెప్పేసి ఆశిస్తున్నా ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజు ఎల్బి నగర్ లో ఏం జరుగుతుంది గత 2018 లో నన్ను ఆశీర్వదించి మీరు అసెంబ్లీకి పంపించినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరాల దాదాపు ఏం చేసినాము మరి ఇంకా చేయాల్సినవి ఏమున్నాయి చేయాల్సిన ఎప్పుడు కూడా మిగిలిపోయి ఉంటా చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి అంతా కూడా బ్రహ్మాండంగా నేనే చేశాను అని చెప్పేసి నేను చెప్పుకుంటలేను చేయాల్సినవి చాలా ఉన్నాయి కానీ చేయాల్సినవి కూడా డిస్కస్ చేసుకుందాం కానీ చేసిన సంగతి కూడా ఒకసారి మననం చేసుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇప్పుడు ఇది మీతో ప్రస్తావించదలుచుకున్నా మరి ఎల్బి నగర్లో మొత్తం కూడా గత 4.5 సంవత్సరాల నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటూ ముఖ్యమంత్రి గారు మరి కేటీఆర్ గారు సంపూర్ణమైన సహకారం నాకు ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమాలు చేయగలిగినంటే ఎల్బి నగర్లో నేను అనుకున్న పనులన్నీ కూడా చేయగలిగినంటే అది కేవలం ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదము మరి కేటీఆర్ గారి సహకారం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను మరి మీ అందరూ కూడా తెలిసిన విషయమే నేను 2018 లో మానిఫెస్టోలో ఒక 5 అంశాలను పెట్టాను ఈ 5 అంశాలు ఏందంటే మొట్టమొదటి రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కారం చేస్తానని రెండవది మన ప్రాంతంలో ట్యాక్స్లు ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉన్నది ఈ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తానని చెప్పేసి రెండవ డిమాండ్ మూడవ డిమాండ్ ఫ్రూట్ మార్కెట్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తానని చెప్పేసి అది మూడో అంశంగా మరి నాలుగవ అంశము మరి ఆటో నగర్ డంపింగ్ యార్డ్ని చాలా సంవత్సరాల నుంచి అక్కడ డంప్ చేసిన చెత్త దాన్ని ఒక సుందరమైన పూలవనంగా చేస్తానని చెప్పి చెప్పినాము మరి ఐదవది ఈ ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ కూడా సుందరీకరణ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి నన్ను ఆశీర్వదించి మీరు నన్ను గెలిపించారు గెలిపిస్తే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి దృష్ట్యా నాకు కాంగ్రెస్ పార్టీలో జరిగిన అన్యాయాన్ని దృష్ట్యా పెట్టుకొని మరి తప్పనిసరిగా ఇవన్నీ ఇప్పుడు ఇచ్చిన 5 డిమాండ్లను పరిష్కారం చేస్తే టీఆర్ఎస్ పార్టీలో చేరుతా అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పడం అడగడము మరి నా పనులన్నీ కూడా చేస్తే చేస్తాను నేను చేరుతా అని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు నేను ఆ మేనిఫెస్టోలో పెట్టిన 5 అంశాలు పూర్తి చేసినాని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను మొట్టమొదటిది ఆలస్యమైనా సరే మొట్టమొదటి చాలా పెద్ద డిమాండ్ ఇవన్నీ కూడా నేను పెట్టిన అంశాలన్నీ కూడా ఏ మంత్రి స్థాయో ఏ కలెక్టర్ స్థాయో లేకపోతే ఎంపీ గారి స్థాయిలో చేస్తే అయ్యేది పని కాదు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని ముఖ్యమంత్రి గారు అధికారులను పిలిచి ఒక సలహా ఇచ్చి దానికి సొల్యూషన్ ఇచ్చి క్యాబినెట్లో పెట్టి ఆ అంశాన్ని పాస్ చేస్తే కానీ మనకు అయ్యే పనులు కావు అలాగే మనకు 118 జీవో ఈరోజు వచ్చిందంటే గత కడిచిన 3 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాలలో మీ ప్రాంత వాసులందరినీ కూడా తీసుకుపోయి ఎన్నో మీటింగ్లని మనం అటెండ్ చేసి ఆ మీటింగ్ల కొంత కూడా వాళ్ళకు నచ్చజెప్పి మొదట మన ఒక్క రీజన్ని ఎస్టాబ్లిష్ చేసినాం ఏంటంటే అనేక రకాల అవాంతరాలు రెవెన్యూ అధికారులు వేస్తున్నారు ఈ రెవెన్యూ అధికారులు వేస్తున్నప్పుడు ఈ అవాంతరాలను దాటి మనకు కావాలంటే కొన్ని సందర్భాల్లో నిరుత్సాహం ఏర్పడ్డది అయితదా కాదా అని చెప్పేసి అనుమానమే మనకు వస్తుండే కానీ మన మొదటి నుంచి కూడా ఒక అంశాన్ని లేవదెత్తున్నాం ఇక్కడ బ్యూరోక్రటిక్ మిస్టేక్ జరిగింది అధికారుల తప్పిదనం వల్ల మాకు ఈ నష్టం జరిగింది కాబట్టి మాకు ఈ జీవో ఇవ్వాలని చెప్పేసి మొదటి నుంచి కూడా మనము ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయినప్పుడు అధికార యంత్రాంగ సమీక్షలో జరుగుతున్నప్పుడు కేటీఆర్ గారు కూడా అదే ప్రస్తావించారు దిస్ ఈజ్ బ్యూరోక్రటిక్ మిస్టేక్ కాబట్టి మీరు సరిదిద్దుకోవాలి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దన్న యాంగిల్ వచ్చేసింది దానికి అప్పటి నుంచి కూడా మన మార్గం సుగమనమైంది అప్పటి నుంచి ఇంకా టేకాఫ్ అయింది ఆలస్యమైనా సరే 250 రూపాయలతోటి 118 జీవో తీసుకొచ్చినాము ఖచ్చితంగా ఈరోజే కలెక్టర్లతోటి ఇద్దరు కలెక్టర్లతో మాట్లాడినా రంగారెడ్డి జిల్లా కలెక్టరు మరి మేడిచల్ జిల్లా కలెక్టర్తో మాట్లాడినా
రాబోయే ఏప్రిల్ 10వ తారీఖు వరకల్లా మీరు కట్టిన డబ్బులన్నిటి కూడా అందరికి కూడా ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తారు రేపే వాళ్ళ యొక్క సిస్టంలల్లో చూస్తారు వాళ్ళ సిస్టంలల్లో ఎన్ని అప్లోడ్ అయినా చూసి ఆ అప్లోడ్ అయిన వాటికి అన్నిటి కూడా ఎంబడే తిరిగి ప్రొసీడింగ్ ఆర్డర్ ఇస్తా అని చెప్పేసి ఇద్దరు కలెక్టర్లు చెప్పడం జరిగింది కాబట్టి మాక్సిమం ఇంకొక 10 రోజులు మీరు ఏం భయపడకండి ఎవర్దైనా సరే మాకు ఇల్లో కాలేదు లేకపోతే సాంకేతిక సమస్యలు ఉంటే అన్నీ కూడా నేను దగ్గర నుండి చేపిస్తాను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాము అలాగే మన దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉంటే ఆ ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిన జీవో కూడా మనం తీసుకురావడం జరిగింది 2 సంవత్సరాల క్రితం మనలాగానే 4-5 నియోజకవర్గాల ప్రాపర్టీ ట్యాక్స్ ఎక్కువ ఉండే కానీ ఎక్కువ ఉన్న సంగతి అక్కడ ప్రజలకు తెలియదు అక్కడ ఉన్న నాయకులకు కూడా తెలియదు ఏ పార్టీ నాయకుని కూడా తెలియదు కానీ మన దగ్గరనే ఆ విషయాన్ని ప్రస్తావించినాము మన దగ్గరనే ఆ విషయం కోసం పోరాడినాము మరి ఏకైక జీవో కేవలం ఎల్బీ నగర్ నియోజకవర్గానికి మనం ఆ జీవో తీసుకొచ్చినామని ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాను 1958 మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడ్డది 2008 శివారు మున్సిపాలిటీలన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్లో కలిసి జిహెచ్ఎంసీగా అవతరించింది కానీ 1958 నుంచి మొన్నటి వరకు మనకు జీవో వచ్చే వరకు ట్యాక్సులు పెరిగిన సందర్భాలే ఉన్నాయి కానీ తగ్గిన ఉదాహరణ ఒక్కటి కూడా లేదు అది కేవలం మన నియోజకవర్గానికే అని చెప్పేసి మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను మరి అలాగే ఫ్రూట్ మార్కెట్ని షిఫ్ట్ చేపిస్తారా ఫ్రూట్ మార్కెట్ని షిఫ్ట్ చేయడం ఎవరి తరం అవుతుంది అని చెప్పి అనేక మంది అనుకున్నారు కానీ ఈరోజు ఫ్రూట్ మార్కెట్ని షిఫ్ట్ చేపించేసినాము ఫ్రూట్ మార్కెట్లో బ్రహ్మాండమైన ఆసుపత్రి 1200 కోట్ల రూపాయలతో ఈరోజు మనకు ముఖ్యమంత్రి గారు ఒక కానుకగా ఇచ్చిండ్రు ఈరోజు అది చేపించగలుగుతున్నాం మరి అలాగే ఆటో నగర్ డంపింగ్ సుందరీకరణకు దాదాపు ఫైల్ మీద ఇంకా కొద్ది రోజుల్లో సంతకం పెట్టించేస్తా మరి చెరువుల సుందరీకరణ ఈరోజు నడుస్తూ ఉంది పెద్ద చెరువు మన్సూరాబాద్ చిన్న చెరువు అనుకోండి భైరవనగూడ చెరువు అనుకోండి మరి అక్కడ ప్రోగ్రెస్లో ఉన్నాయి రాబోయే కొద్ది రోజుల్లో మిగతా చెరువులు కూడా పెడతాము అవన్నీ కూడా సుందరంగా తీర్చిదిద్దామని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం మరి ఈ పనులన్నిటికి కూడా 118 జీవో కానివ్వండి మరి ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గింపు కానివ్వండి ఫ్రూట్ మార్కెట్ షిఫ్టింగ్ కానివ్వండి ఇవన్నిటికి కూడా ముఖ్యమంత్రి మనిషి జోక్యం చేసుకునే ముఖ్యమంత్రి జోక్యం చేసుకునే అధికారులు సమీక్ష ఏర్పాటు చేసి మీటింగ్ పెట్టి ఇవి చేస్తేనే అయినాయి కానీ లేకపోతే ఈ సమస్యల్లాగానే ఉంటుండే మళ్ళీ ఎన్నికల్లో రాజకీయ నాయకులకు అస్త్రాలుగా మారుతుండే రాజకీయ నాయకులకు అస్త్రాలంటే చేపిస్తే ఏం పర్వాలేదు కానీ వాటిని చూపెట్టి అనేక రకాల మాయమాటలు మభ్యపెట్టిన మాటలు మాట్లాడుకుంటూ మళ్ళీ మేం చేస్తాం అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎక్కువైపోతారు రేపు రాబోయే ఎన్నికల్లో ఈ అంశాలు ఏవి కూడా ప్రస్తావన రావద్దు ఈ అంశాలు ఏవి కూడా మళ్ళీ డిస్కషన్ రావద్దు సంపూర్ణంగా ఫుల్ స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపించినాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం ఎప్పుడైనా సరే ప్రజల ముందుకు మళ్ళీ రావాల్సి వస్తుంది ఇప్పుడు అబద్ధం ఆడినా కానీ మళ్ళీ ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మీ ముందుకు నేను రావాల్సి వచ్చినప్పుడు ఏ ముఖం పెట్టుకొని మీ దగ్గర రావాలి గతంలో ప్రామిస్ చేసి మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ చేపించలేకపోతే రేపు పొద్దున మళ్ళీ అయ్యేది కూడా నమ్మకం తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడే అయితే ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు కాదన్న ఒక గట్టి లక్ష్యంతో మేము ఈ కార్యక్రమాన్ని గట్టిగా మీ అందరి సహకారం వల్ల మీ అందరి ఆశీర్వాదం వల్ల మీరిచ్చిన మనోధైర్యం వల్లనే ఈ కార్యక్రమం చేయగలిగానని ఈ సందర్భంగా మనం చేసుకుంటాము ఒకసారి 2018 గాయత్రి భవన్లో ఒక మీటింగ్ అయింది ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నప్పుడు అప్పుడు ఒక మాట చెప్పిన నేను అప్పుడు ఒక మాట చెప్పుకుంటే ఏం చెప్పినంటే ఈ సమస్యకు పరిష్కారం నేనే చేయగలుగుతా నేను చేయలేకపోతే ఇంకొకరు కూడా చేయరని చెప్పేసి ఆ రోజు చెప్పిన మరి ఇంకో మాట కూడా చెప్పిన ఇది అహంకారంతో చెప్తలేను నేను ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను కూడా ఆ రోజు మీకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ పనిని చేపించి మీ ముందుకు తీసుకొచ్చిన నగరంలో అనేక మంది శాసనసభ్యులు అడుగుతుండ్రు మాకు కూడా 118 జీవో ఇవ్వండి 118 జీవో సుధీరెడ్డి గారికి ఇచ్చిందని చెప్పేసి ముఖ్యమంత్రి గారి మీద తీవ్రమైన ఒత్తిడి వస్తుంది కానీ కేవలం మన నియోజకవర్గానికే ఆ 118 జీవో పరిమితం అవుతుంది ఇంకా వేరే నియోజకవర్గాలకు రాదని కూడా ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటాం ఇక పోతే ఇందులో ఓపెన్ ప్లాట్లు మరి మిగిలిపోయిన కాలనీలు వాటికి కూడా తొందరలో జీవో సవరణ తీసుకొస్తాము తీసుకొచ్చి వాటిని కూడా ఇంక్లూడ్ చేపిస్తా ఎందుకంటే మొన్నటి వరకు దాదాపు
పోయిన నెల మనకు 24 వరకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పోయి ఇయల 31 అంటే 6 రోజులు అవుతుంది ఈ 6 రోజుల్లో మేము ఆత్మీయ సమావేశంలోనే బిజీ ఉన్నాం గానీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయే అవకాశం దొరకలేదు తొందరలో పోయి అది అమెండ్మెంట్ కూడా తీసుకొస్తామని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను మరి అలాగే మన ప్రాంతంలో ఎల్బీ నగర్లో మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే ఫ్లైఓవర్లు గానియండి అండర్ పాస్లు గానియండి బ్రహ్మాండంగా ట్రాఫిక్ ఈజీ చేస్తాంకు ఎల్బీ నగర్ ఒక మోడల్ నియోజకవర్గంగా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో బ్రహ్మాండమైన ఫ్లైఓవర్స్ ఈ రోజు మీ కళ్ళ ముందల కనిపిస్తున్న డెవలప్మెంట్ అంతా కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది గల్లీలలో డ్రైన్స్ ఉన్నాయి రోడ్స్ ఉన్నాయి మరి వీధి దీపాలు కావాలి చాలా కాలనీలకు ఇప్పుడు అరవింద్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ పైన సాహెబ్ నగర్ స్పెషల్ అంతవాటికి దాటిన తర్వాత ఉన్న కాలనీలలో మంచినీటి సదుపాయం లేదు మరి అలాగే వాటర్ లేదు డ్రైనేజ్ లేదు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలను కూడా పరిష్కారం చేస్తాను ఈ వేదిక మీద నుంచి మీకు హామీ ఇస్తున్నాను కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాం కాకపోతే దానికి కాలపరిమితి కావాలి అన్ని సమస్యలను ఒకటే రోజునే పరిష్కారం చేయలేను ఒక కాలనీకి వాటర్ సప్లై ఇస్తే దాని తర్వాత డ్రైనేజ్ సప్లై ఇవ్వాలి ఎందుకంటే వాటర్ డ్రైనేజ్ ఫస్ట్ మనిషి జీవించాలంటే మంచినీళ్ళు అవసరం కాబట్టి ప్రథమ ప్రాధాన్యత వాటర్కి ఇస్తాం దాని తర్వాత డ్రైనేజ్ ఇస్తాం ఈ రెండు భూగర్భంలో ఉండే వ్యవస్థలు ఈ రెండు చేసుకున్నాక రోడ్లు వేస్తాం దాని తర్వాత పార్కులు ప్లేగ్రౌండ్లు మరి కమ్యూనిటీల విషయానికి వస్తాం ఈ విధంగా అన్ని కాలనీలకు ఇవ్వాలంటే టైం అవసరం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్క రకంగా చేసుకుంటూ ముందుకు పోతామని కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి ఈరోజు మీకు అందరూ కూడా తెలియాల్సిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈరోజు ఎల్బీ నగర్లో కానివ్వండి నగరంలో కానివ్వండి అనేక రకాల భాష ప్రయోగం చేసుకుంటూ సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు నేను మీ ముందు కొన్ని విషయాలను ప్రస్తావిస్తాను ఎందుకంటే ఈరోజు ఆదాని ఇష్యూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బగ్గున మండుతూ ఉంది కానీ ప్రధానమంత్రి ఏ రోజు కూడా ఆదాని విషయంలో ఒక్క పెదవి కూడా మాట్లాడవిప్పి ఒక ముక్క కూడా మాట్లాడలేదు పార్లమెంట్లో జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని చెప్పేసి దేశంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ఆ పార్లమెంటును సమీపజేస్తే రాష్ట్రపతి తీర్మానానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంలో 62 నిమిషాలు మాట్లాడిండు ప్రధానమంత్రి కానీ ఎక్కడ కూడా ఆదాని విషయాన్ని ప్రస్తావించకుండా ఇది దాడి నా మీద దాడి కాదు నా దేశం మీద దాడి నా వెనక ఉన్న 140 కోట్ల ప్రజల మీద దాడి అని చెప్పేసి చెప్పించుకొని తప్పించుకున్నాడని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం 2020లో ఆదాని గారి స్థానం 699వ స్థానం ప్రపంచ కుబేరుల్లో 699 స్థానాల్లో ఉన్న మనిషి 2022కి వచ్చే వరకే 3వ స్థానానికి ఎగబాకిండు అంటే 666 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి వచ్చిండు దేశంలో ప్రపంచంలో ఉన్న కుబేరులందరూ కూడా అందరి సంపద కూడా ఈ 2 సంవత్సరాలు మందగించింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కరోనాతో విలవిల్లి ఆడిపోయింది కాబట్టి వాళ్ళ సంపద పెరుగుదల ఆగిపోయి స్లోగా పెరిగింది ఈ 2 సంవత్సరాలు కానీ కేవలం ఒక్క ఆదాని గారి సంపదనే రాకెట్ లాగా దూసుకుపోయి 3వ స్థానానికి వచ్చిందంటే ఒకసారి అర్థం చేసుకోండి దీని వెనక ఎవరున్నారన్న సంగతి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అటు శ్రీలంక పోతే దౌత్యపరమైన సంబంధాలు పటిష్టంగా ఉండాలంటే మా ఆదాని గారికి ఒక పవర్ ప్రాజెక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ దేశ అధ్యక్షునికి సిఫారసు చేస్తే ఆ దేశ అధ్యక్షుడు పవర్ కార్పొరేషన్ చైర్మన్ బయట బహిరంగంగా మీడియాకి చెప్తే ఆ దేశంలో రాజకీయ ప్రకంపనలు మళ్ళా పుట్టుకొస్తే దేశంలో అలజడి మొదలవుతుందని చెప్పేసి వెంటనే ఆ పవర్ కార్పొరేషన్ చైర్మన్ని తీసేసిండు ఆస్ట్రేలియా పోతే ఆస్ట్రేలియా బొగ్గు గనుల కేటాయింపు ఆ బొగ్గు గనుల కేటాయింపుతోటి మన సింగరేణి సంస్థ ఆస్ట్రేలియా బొగ్గు వెలికి తీసిన దానికన్నా చౌకగా ఇక్కడ బొగ్గు తీసే అవకాశం ఉంది కానీ ప్రధానమంత్రి మోదీ గారు తప్పనిసరిగా విదేశీ బొగ్గుని 10% కొనాలని ఒక నిబంధన తీసుకొచ్చి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఆదాని గారి బొగ్గు అమ్మిపించిండు ఈ ఆదాని గారి బొగ్గు వల్ల ఇక్కడ దొరికే బొగ్గు కన్నా 3000 రూపాయల టన్నుకు ఎక్కువ ఉన్నా కానీ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా 10% విదేశీ బొగ్గు కొనాల్సిందే అన్న ఒక నిబంధన పెట్టి ఆదాని గారి సంపద పెరుగుదలకు దోహదపడిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం మరి ఈ విధంగా ఈరోజు ఎల్ఐసికి సంబంధించిన 80,000 కోట్ల రూపాయలు ఆదాని సంస్థల్లో పెట్టుబడి పెట్టిండ్రు ఆదాని సంస్థలు పెట్టుబడి పెడితే మొన్న జరిగిన పతనంలో
దాదాపు 45000 కోట్ల రూపాయలు ఆవిరైపోయినాయి. మరి 45000 కోట్ల రూపాయలు ఎవరి అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలందరూ కూడా ఎల్ఐసి పాలసీలు చేసుకుంటా డబ్బే అయితే ఎల్ఐసి గడతరో ఆ డబ్బే ఈ రోజు ఎల్ఐసి ఆదాని దాంట్లో పెట్టిండు 45000 కోట్ల రూపాయలు నష్టపోయిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను. మరి దీనికి బాధ్యత ఎవరు? ప్రధానమంత్రికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ప్రధానమంత్రి దేశ ప్రజలకు జవాబు చెప్పాలి. ఆదాని వల్ల నాకు నష్టం కాలేదనో లేకపోతే నష్టమైతే ఎంత నష్టమైందనో సంగతి ప్రధానమంత్రి పెదవి విప్పి మాట్లాడాల్సిన అవసరం ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అది మాట్లాడకపోవడం నిజంగా చాలా నిరంకుశం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాం. మరి మీకు ఇంకో విషయం చెప్తాను. దేశంలో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ద్వంద్వ నీతి అవలంబిస్తుంది. ఈ ద్వంద్వ నీతి ఏంటంటే మొన్న ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలైనాయి. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలైనప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క మేనిఫెస్టో పెట్టింది. ఏం మేనిఫెస్టో అంటే మిజోరంలో మేఘాలయలో బీఫ్ తినొచ్చు అని చెప్పి ఒక మేనిఫెస్టోలో పెట్టింది. మరి ఇక్కడ ఏంటంటే ఈ రాష్ట్రాలలో మన తెలంగాణ రాష్ట్రం అనుకోండి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనుకోండి, మధ్యప్రదేశ్ అనుకోండి, అక్కడ అన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కొంతమంది గోరక్షక సమితిలో ఆవును మనం పవిత్రంగా పూజిస్తాం. ఎంత పవిత్రంగా పూజిస్తామంటే ఎవరైనా సరే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఎప్పుడైనా ఆవు మనకు ఎదురుపడ్డా లేకపోతే ఆవుకు దగ్గర పోయినా కానీ ఒక దండం పెట్టుకుంటాం. అది మన నరనరాలలో ఉంది. ఆవును గౌరవించేది పూజించేది మన నరనరాలలో ఉంది. కానీ ఇక్కడ ఎవరైనా బీఫ్ తింటే వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద చంపుడు, నరకడాలు, అనేక సంఘటనలు ఈ దేశంలో జరిగిన సంఘటనలు మీ పేపర్లలో మీ దృష్టికి వచ్చే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక నీతి ఏంటంటే ఇక్కడ పవిత్రంగా గోవును చూస్తున్నాము, దాన్ని ఎవరైనా ముట్టినా కానీ ఏమైనా చేసినా కానీ వాళ్ళని సంహరిస్తాము, వాళ్ళని నిల్వ నిలవకుండా లేక చేస్తామని చెప్పేసి ఇక్కడ అంటారు. అక్కడనేమో భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మేఘాలయ అధ్యక్షుడు ఓపెన్గా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తాడు ఏంటంటే బీఫ్ తినడం మా యొక్క జన్మ హక్కు, మేము తింటాం బీఫ్, ఎవరు అడ్డుపడతారో చూస్తాము అని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెడతారు మీరు బీఫ్ తినొచ్చు అని చెప్పి పెడతారు. అక్కడ ఆ నీతి ఎందుకు, ఇక్కడ ఈ నీతి ఎందుకు? ఈ ద్వంద్వ నీతితోటి ఎక్కడైతే రాజకీయ అవసరాలు దెబ్బతింటాయో, ఎక్కడైతే రాజకీయంలో మాకు గేన్ అవుతామో, గేన్ కావాలని చెప్పేసి అక్కడ బీఫ్ కలవ చేస్తారు, ఇక్కడ బీఫ్ తినడానికి పోతే వాళ్ళ మీద దాడులు చేస్తారు, చంపేస్తారు. ఈ విధంగా ద్వంద్వ నీతితోటి దేశంలో పరిపాలన తీసుకొచ్చి దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నారు. మరి నిన్నటికి నిన్న తెలుసు, మీకు తెలిసిన విషయమే, కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఈరోజు పరిపాలిస్తుంది. ఇప్పటి వరకు వినని పేర్లు రెండు మూడు పేర్లు వినిపిస్తున్నాయి. గతంలో కూడా యడియూరప్ప గారు ముఖ్యమంత్రిగా ఉండే కర్ణాటకలో, ఆ కర్ణాటకలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ విషయాన్ని బయటకు తీసుకురాలే. ఆ విషయం ఏంటంటే టిప్పు సుల్తాన్ని చంపింది ఎవరు అనే ఒక ప్రశ్న వాళ్ళంతా వాళ్ళే పెట్టుకుంది. మన చరిత్ర అంతా చెప్తుంది టిప్పు సుల్తాన్ని ఎవరు చంపినట్టే. చరిత్రకారులు అన్ని పుస్తకాలు తిరిగేస్తే ఆంగ్లేయుల యుద్ధంలో టిప్పు సుల్తాన్ చనిపోయినట్టు చరిత్రలు చెప్తున్నాయి. కానీ కొత్త ఫార్ములా తీసుకొచ్చి నీళ్ళు, టిప్పు సుల్తాన్ని చంపింది నంజగౌడ, యూరగౌడ అని ఒక కొత్త రెండు పేర్లను పుట్టించింది. ఈ నంజగౌడ, యూరగౌడ ఎవరంటే వీళ్ళు ఒక్కలింగలు. ఈ ఒక్కలింగలు నంజగౌడ, యూరగొండ ఒక్కలింగ వీరులు కాబట్టి వీళ్ళే టిప్పు సుల్తాన్ని చంపిండ్రు కాబట్టి ఈ ఒక్కలింగలంతా కూడా ముస్లిం నేతలకు వ్యతిరేకంగా ఉంటారు, ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడతారు అని ఒక పార్టిషన్ చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. అక్కడ ఉన్న మేధావులు కానివ్వండి, ప్రొఫెసర్లు కానివ్వండి, అదే ఇదేం తప్ప గతంలో యడియూరప్ప కూడా పరిపాలించిండు. మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, ఎన్నికల ముందు ఈ కొత్త పేర్లు ఎడికెళ్ళి పుట్టుకొచ్చినాయి. నంజగౌడ ఎవరు, యూరగౌడ ఎవరు, ఇప్పటి వరకు మేము ఎప్పుడు కూడా అలా పేర్లు వినలేదు, చరిత్రలో ఎక్కడ కూడా అలా పేర్లు లేవు. మరి కొత్త థియరీ తీసుకొచ్చింది ఏంటని చెప్తే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చరిత్రనే మార్చే అలవాటు ఉన్న భారతీయ జనతా పార్టీని ఈ సందర్భంగా మనం చేసుకుంటా ఉన్నాను. ఎప్పుడు కూడా క్యారెక్టర్స్ లేవు చరిత్రలో, ఏ పుస్తకాల్లో లిఖించబడలేదు. కేవలం వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం కొత్తగా పేర్లు పుట్టించి ఆ వర్గాన్ని వీళ్ళకు అనుకూలంగా మార్చి ఇదే బలమైన వర్గాన్ని ముస్లిమేతరుగా, ముస్లింలకు వ్యతిరేకంగా మార్చి ఒక పార్టిషన్ తీసుకొచ్చి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం తప్ప ఇంకే ప్రయత్నం లేదు. ఎక్కడో సూడాన్లోనో, ఎక్కడో ఇంకో దగ్గరనో ఎవరో మనిషిని చంపేసి కాళ్ళు పట్టుకొని ఈడ్చుకుపోతుంటుంటే ఆ వీడియోని మన దగ్గర వాట్సాప్లలో పెట్టి
మన హిందువులను దారుణంగా హింసిస్తున్నారు ఉత్తర ప్రదేశ్ లో ఈ విధంగా చంపేసి కాళ్ళు పట్టుకొని బరబర ఊడ్చుకుపోతున్నారు కాబట్టి హిందువులంతా ఏకం కావాలి హిందువులంతా ఐక్యమత్యం కావాలని చెప్పేసి ఈ రోజు ఆ వీడియోని పోస్ట్ చేసి ఈ విధంగా ప్రజల్ని చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అదే విధంగా ఇంకో రెండు మూడు వీడియోలు పోస్ట్ చేసి మన హిందువుల పరిస్థితి ఈ విధంగా ఉన్నది కాబట్టి మనమందరం కూడా ఎక్కువ మంది పిల్లల్ని కావాలి మన సంఖ్య భారీగా పెంచుకోవాలి మన సంఖ్య భారీగా పెంచుకుంటే ముస్లింలకు అగనిస్ట్ గా మనం పోరాడొచ్చు అని చెప్పి అక్కడో చీలిక తీసుకొస్తారు వీళ్ళేమో కార్యకర్తలకు హితబోధ చేస్తారు పిల్లల్ని జనండి అని చెప్పేసి కానీ నాయకులు ఎవ్వరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవ్వరు కూడా పిల్లల్ని కనరు కిషన్ రెడ్డికి ఒక్కడే మరి బండి సంజయ్కి ఒక్కడే వాళ్ళందరూ ముఖ్య ముఖ్య నాయకులకు అందరూ ఒకరు ఇద్దరిని కట్టుకుంటారు మరి కార్యకర్తలకు మాత్రం పిల్లలు కనమని చెప్పేసి చెప్తారు అంటే ఎంత దుర్మార్గం అండి మీ రాజకీయ లాభం కోసం మీ రాజకీయ లాభం కోసం ప్రజల్ని ఎగదోసి ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకుపోయి తద్వారా రాజకీయ లబ్ధి పొందే కుతంత్రపు ఆలోచన అని చెప్పేసి సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను మరి ఇదే విధంగా మీకు తెలిసిన విషయమే నిన్న మొన్న పేపర్లలో బాగా సర్క్యులేట్ అవుతుంది పేపర్ న్యూస్లలో వస్తుంది అసలు మోదీ గారు ఏం చదువుకున్నారు నెట్లో సెర్చ్ చేస్తే ఈ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు మంత్రులు ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వివరాలు అన్నీ దొరకాలి అందరినీ దొరుకుతాయి మీకు ఒక శాసనసభ్యుని కాంచెలు పెట్టుకుంటే మళ్ళీ పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ్యుని దాకా కేంద్ర మంత్రులు అందరి దొరుకుతాయి కానీ మోదీ గారి చదువుకున్న వివరాలు మాత్రం మీకు నెట్లో దొరకాయి పబ్లిక్ డొమైన్లో లేవయి పబ్లిక్ డొమైన్లో ఎందుకు లేవు మరి ఢిల్లీ యూనివర్సిటీలో ఆయన బీఏ పూర్తి చేసిండు మరి అలాగే అలహాబాద్లో గుజరాత్లో పీజీ చేసిండు అని గతంలో ఎప్పుడో ఒకసారి చెప్పిండు కానీ పబ్లిక్ డొమైన్లో లేవయి ఎందుకు లేవని చెప్పేసి ఢిల్లీ ముఖ్యమంత్రి గారు కేజ్రీవాల్ గారు కోర్టులో కేసేస్తే 2016లో కేసేస్తే ఆ కేసుని సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిటీ టేబుల్ మీదకి వస్తే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిటీ వాళ్ళు ఒక రూలింగ్ ఇచ్చింది ఏంటంటే ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు తప్పనిసరిగా తమ వివరాలని గోప్యతగా ఉంచకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద గుజరాత్ యూనివర్సిటీ కోర్టుకు పోయింది దాని మీద గుజరాత్ యూనివర్సిటీ కోర్టుకు పోతే 2016 నుంచి 2023 దాకా 7 సంవత్సరాలు కోర్టులో కేసు నడిచి కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే ప్రధానమంత్రి గారి యొక్క వివరాలు గోప్యంగానే ఉంచాలి పబ్లిక్ డొమైన్లో పెట్టొద్దని చెప్పేసి ఈరోజు ఒక తీర్పు ఇచ్చింది చాలా విస్మయం కల్పించింది మేధావులు అందరూ తలలు పట్టుకుంటున్నారు ఇదేం తీర్పు ఇది ఎక్కడైనా సరే ఎవరైనా ప్రశ్నిస్తే పిఎంఓ ఆఫీస్ ఏం చేయాలంటే ఆ పేపర్లు తీసి మొఖాన కొట్టాలి ఇగో ఇది మా ప్రధానమంత్రి యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ యూనివర్సిటీలో చదివిండు ఈ యూనివర్సిటీలో చదివిండు మీరు వెంటనే చూసుకోండి అని చెప్పేసి చెప్పాలి కానీ దాన్ని గోప్యంగా పెట్టాల్సిన అవసరం ఏముందండి ఇదేం విడ్డూరం అండి నాకు అర్థం కాదు పైకోట్లు ఉన్నాయి తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది కానీ బీయింగ్ ఏ ప్రధానమంత్రి ఈ యొక్క ఇష్యూ ఈరోజు పేపర్లలో బర్న్ అవుతుంటుంటే ఎందుకు ఈరోజు ప్రధానమంత్రి మౌనంగా ఉన్నాడు నేను ఇది చదివినా అని చెప్పి ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నానని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాను మరి ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణల్లో కూరుకుపోయి బోఫోర్స్ కుంభకోణము 2G స్పెక్ట్రం కుంభకోణము ఇంకా అనేక రకాల కుంభకోణంలో నలిగిపోయినప్పుడు ఒక కొత్త ఆశాకిరణంలాగా మోదీ గారు కనిపించారు మోదీ గారిని నమ్మిన అందరూ కూడా ఎందుకంటే మన బ్లాక్ మనీ కుప్పలు స్విస్ బ్యాంకులలో ఉన్నాయి ఆ స్విస్ బ్యాంకులకి వెళ్ళి బ్యాంకు మేనేజ్ తీసుకొచ్చి 15 లక్షలు వేస్తా అంటే దేశం బాగుపడుతుంది మరి దేశంలో ఉన్న అందరు ప్రజలకు డబ్బు వస్తుంది మరి దేశం బాగుపడితే చాలని చెప్పేసి ఆ రోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మోదీ గారికి పట్టం కట్టిండ్రు కానీ ఈరోజు మోదీ గారి రంగు బయటపడుతుంది ఆ రోజు కాంగ్రెస్ నాయకులు వాళ్ళ మంత్రులు వాళ్ళందరూ కూడా దేశాన్ని ఒక రకంగా కొల్లగొడుతుంటే ఈరోజు మోదీ గారు దేశాన్ని తాకట్టు పెట్టి విదేశాల రాయబారులతోటి దౌత్యపరమైన ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియలో మాకేం కాంట్రాక్టులు ఇస్తావు మా ఆదాని గారికి ఏం లాభం చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర కుదువ పెట్టడం నిజంగా దారుణమైన విషయమని కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటాను
మీకు ధైర్యం ఉంటే ఫస్ట్ మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బయట పెట్టండి, మీరు ఏం చదువుకున్నారో బయట పెట్టండి అని చెప్పేసి ఈ వేదిక మీద నుంచి నేను మోదీ గారికి సవాల్ విసురుతా ఉన్నాను. కానీ అది బయటికి రాదు. రాకుండా అన్ని వర్గాలు అన్ని రకాల షెల్టర్స్ అయినకు ఉంటాయి. కానీ వేరే వాళ్ళు పొరపాటు చేస్తే తక్షణం న్యాయం జరిగిపోతుంది. రాహుల్ గాంధీ విషయం ప్రస్తావించిన అవసరం లేదు, కానీ ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నా. రాహుల్ గాంధీ గారు కోర్టులో కేసు ఓడిపోయారు, ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దు అయిపోయింది, ఆయన ఇల్లు ఖాళీ చేసేసేసిండు, అన్ని 4 రోజులు 5 రోజుల్లో పూర్తి అయిపోయింది. ఇక్కడనేమో 6 సంవత్సరాల నుంచి కోర్టులో కేసు ఉంటే మాత్రం కోర్టు తీర్పు ఏమొస్తుందంటే మీకు ఎవరికి చూపెట్టాల్సిన అవసరం లేదని కోర్టు తీర్పు వస్తుంది. ఈ విధంగా ఈరోజు పరిపాలన నడుస్తూ ఉంది. కాబట్టి సోదరులారా, మనం అందరం కూడా హిందువులు. మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం మీరు శ్రీరామనవమి చేసుకున్నారు. శ్రీరామనవమి చేసుకున్నప్పుడు మీకు ఎవరైనా చెప్తే చేసుకుంటారా, లేకపోతే మీరు సొంతంగా చేసుకున్నారా? మీరందరూ సొంతంగానే చేసుకుంటారండి. గీరు మీరు గత మీరు పుట్టినప్పటి నుంచి మీ తల్లిదండ్రులు చేసుకుంటారు, దాని తర్వాత మీరు చేసుకుంటారు, దాని తర్వాత మీ పిల్లలు చేసుకుంటారు. ఇది ఎవరో చెప్తే కాదు, మనం అందరం గర్వంగా చెప్పుకోవాలి. మేము హిందువులము, రాముడు మా నరనరాల్లో ఉన్నాడు, మా రక్తంలో ఉన్నాడు, మా గుండెల్లో ఉన్నాడు, మా మస్తిష్కాల్లో రాముడు ఉన్నాడు. ఎప్పుడు కూడా రాముడిని మేము పూజిస్తాము. మాకు ఇంకెవరో చెప్తే మేము పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము హిందువులం, పవిత్రమైన హిందువులము, గర్వంగా చెప్పదలుచుకున్నాం, వల్ల బుద్ధి చెప్తాం. మీరు ఈరోజు రాముడు ఉత్తమ పురుషుడు కాబట్టి, రామునికి అనేక మంచి గుణగుణాలు ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా రాముణ్ణి దైవంగా అన్ని రకాల పూజలు చేస్తాము. కడచిన 30 సంవత్సరాల నుంచి నేను శ్రీరామనవమి పూజలు, కానీ మొన్న జరిగిన శ్రీరామనవమికి పుంకాను పుంకలుగా ఎంతమంది లేడీస్ బయటకు వచ్చిందంటే, ఎక్కడ పోయినా ఒక చిన్న దేవాలయంలో కూడా 3-4 వేల మంది జనం బయటకు వచ్చి పూజలు చేసుకుంటారు. ఎందుకంటే 2 సంవత్సరాలు కరోనాతోటి బిక్కుబిక్కుమా భయపడుతుండే. 22లో కొంచెం కరోనా రిలీఫ్ అయింది, కానీ స్వేచ్ఛగా పబ్లిక్ బయటికి రాలేదు. 23 వచ్చే వరకే పాపం అందరూ కూడా స్వేచ్ఛగా ఒక సంఖ్యలు తగినట్టు బయటకు వచ్చి చాలా బ్రహ్మాండంగా పూజలు చేసుకున్నారు. మనం అందరం కూడా ఆ రాముని శ్రీరామనవమి ఘనంగా జరుపుకున్నాం. ఎందుకంటే మనం అందరం కూడా హిందువులం అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మరి ఈ మధ్యలో కొత్తగా వాళ్ళే హిందువులైనట్టు, హిందూ మతాన్ని వాళ్ళే సృష్టించినట్టు, వాళ్ళే దానికి పేటెంట్ హక్కులు పొంది చేయటం, మీ ఇళ్లలో అందరి ఇళ్లలో కూడా కార్యక్రమాలు చేస్తున్నారు, పెళ్లిళ్ళు అవుతున్నాయి, పేరెంటలు అవుతున్నాయి, అన్ని సాంప్రదాయబద్ధంగానే హిందూ మత ఆచారాలకు అనుగుణంగానే అన్ని చేసుకుంటున్నావా లేదా అండి? పెళ్లిళ్ళు కానీ, సవలు కానీ, లేకపోతే కర్మలు కానీ, ఏదైనా సరే శుభకార్యాల కాలతో పాటు అన్ని కార్యక్రమాలు మన మత ఆచారాల ప్రకారమే చేసుకుంటాం. ఎందుకంటే మన ఆచారాలలో కొన్ని నిబంధనలు, నియమాలు ఉన్నాయి కాబట్టి ఆ ఆచారాలకు లోబడే అందరం చేసుకుంటాం. ఇది కొత్తగా మనకు ఎవరికి నేర్పించాల్సిన అవసరం లేదు. మన దైనందిక జీవితంలో అది రోజు రొటీన్గా మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే మన ఇంట్లో ఉన్న వాతావరణం, మన తల్లిదండ్రులు మనకు నేర్పిన వాతావరణం, మన తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన వాతావరణంతో ఒక పరంపరగా ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం పాటించుకుంటా మనం వస్తున్నాం. అంతేగాని కొత్తగా మనకు ఇంకోరు నేర్పిన అవసరం, నేర్పాల్సిన అవసరం లేదు, మనకు అవసరం రాదు కూడా. కాబట్టి సోదరులారా, మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తా. ఎట్టి పరిస్థితుల్లో పరిష్కరించకుండా పోము. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అనేక పార్కులు చేసినాం, ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం. నిజంగా ఇంతకుముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు పార్కులు చాలా ఎక్కువైపోయినాయి, దీన్ని సమతుల్యం బ్యాలెన్స్ చేయాలి, ప్లేగ్రౌండ్లు కావాలి యువకులకు అని చెప్పేసి ఇప్పుడున్న గ్రౌండ్ని, శివాజీ గ్రౌండ్ని, మరి అలాగే మన గాయత్రి భవన్ గ్రౌండ్ని, మరి ఈ పక్కకున్న మన వైద్య నగర్ గ్రౌండ్, ఇవన్నీ కూడా ప్లేగ్రౌండ్స్ చేసి యువకులకు అందిద్దామని చెప్పి ఆలోచన చేసి అన్ని కూడా శాంక్షన్ చేపించేసినాము. వర్క్ తొందరగా స్టార్ట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా యువకులకే అంకితమిస్తామని కూడా ఈ సందర్భంగా అమలు చేసుకుంటాం. అలాగే అక్కడ లోపలన్న ఫారెస్ట్ పక్కకు ఉన్న దాన్ని పార్క్ చేస్తున్నాం, ఎందుకంటే లోపలకుంది కాబట్టి. ఇంకా పార్కులు చేస్తూనే ఉన్నాం. పార్కులు, ప్లేగ్రౌండ్లు సమతుల్యం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఆ నిర్ణయాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఐలాండ్లో అందంగా ఉండాలి. మరి వైద్య నగర్ ఐలాండ్ కాడ బాలికా విద్య మీద అమ్మాయిలు చదువుకోవాలన్న కాన్సెప్ట్ తోటి ఒక చిన్న స్టాచ్యూ పెట్టినాం. ఆ స్టాచ్యూ ఎందుకంటే అమ్మాయిలు చదువుకోవాలి, బడికి పంపాలి, మహిళల అక్షరాస్యత పెరగాలన్న కాన్సెప్ట్లో రావాలి, ఒక ఆలోచన రావాలని చెప్పి ఆ కాన్సెప్ట్ అది పెట్టాం. అలాగే
విషయమే గాయత్రీ భవన్ గమలో బ్రాహ్మణ సమాజం ఉంది బ్రాహ్మణ సమాజాన్ని ఆ గౌండ్ డెవలప్ చేసిన ప్రాసెస్ లో దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయము దానికి సంపూర్ణంగా ఇప్పుడు ఉన్న ఉపకారం ఉంటది కాంపౌండ్ లో కట్టి చేసి మీకు సేఫ్ గార్డ్ చేసి ఇచ్చి దాని మీద ఒక ఫ్లోర్ వేసి ఇస్తా కూడా అని చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా నేను ఏం మర్చిపోలేదు లక్ష్మీనారాయణ గారు దానికి నిధులు కొరత ఉండడం వల్ల పెండింగ్ అయిందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం మరి లక్ష్మీనారాయణ గారు ఒక విషయం మర్చిపోయారు తప్పల చెరువు కప్పరాయి చెరువు 2005 లో నేను ఉన్నప్పుడు బ్యూటిఫై చేసిన లైట్ లేపించిన దాని మీద పూల చెట్లు పెట్టించిన దాని తదంతరం నేను ఓడిపోయాక దాన్ని ఎవరు పట్టించుకోకుండా వాంటెడ్లీ దాన్ని వదిలిపెట్టిండ్రు ఆ విధంగా ఖరాబ్ గారికి వాళ్ళు వదిలిపెట్టింది ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది మళ్ళీ నన్నే చేయమంటారు నేనే చేస్తా తప్పనిసరిగా కానీ ఫస్ట్ చేపించింది మాత్రం మీరు మర్చిపోయినని చెప్పేసి సందర్భంగా లక్ష్మీనారాయణ గారికి గుర్తు చేయాలనుకున్నాం ఉన్నారా వారు ఉన్నారండి లక్ష్మీనారాయణ గారు అయితే శివారు ప్రాంతాలకు అన్నింటి కూడా ఇప్పుడు ఉన్న కాలనీలకు అన్నింటి కూడా వాటర్ శాంక్షన్ అయింది తప్పనిసరిగా అన్ని కాలనీలకు 68 కిలోమీటర్ల వాటర్ ఎలిమినేకర్కు శాంక్షన్ చేపించిన రోజు 300 మీటర్లు వాటర్ కాంట్రాక్టర్ తవ్వుతున్నాడు మరి బండ వస్తే అది 150 మీటర్లకు తగ్గిపోతుంది కాబట్టి మరి ఈ మార్చి 24వ తేదీ నుంచి బిఎన్ఎడి నగర్ వాళ్లకు ఏ కాలనీకి వాటర్ వస్తున్న సంగతి డేట్లు కూడా ఆల్రెడీ ఇచ్చేసి వాట్సాప్ గ్రూపులలో పెట్టినాము ఆ పైనున్న కాలనీలకు అన్నిటి కూడా వాటర్ వచ్చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటా ఉన్నాను మరి శ్మశానం యొక్క ఈడికెళ్ళి మీరు సాహెబ్ నగర్ పోతుంటుంటే సాహెబ్ నగర్ దాటగానే వెంకటేశ్వర వెహికల్ సెక్షన్ పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ శ్మశానం ఉంటుంది బయట చిన్న పార్కింగ్ షెడ్ అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే చేపించిన అన్నీ కూడా లోపల బ్యూటిఫికేషన్ అది కూడా కానీ ఇప్పుడు శ్మశానంలో ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం ఆ రోడ్ల మీదనే మొత్తం వెహికల్స్ పెట్టిపోతు వెళ్ళిపోతుండ్రు ఈడికెళ్ళి ఆడికి క్రాస్ చేస్తాడు ఆడికెళ్ళి ఈడికి రానికి ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతుండ్రు కాబట్టి కలెక్టర్ గారికి ఆల్రెడీ విజ్ఞప్తి చేసాం ఏంటంటే అక్కడ ఉన్న హుడా ల్యాండ్లకు వెళ్ళి మెయిన్ గేట్ పెట్టాలి ఇక్కడ గేట్ బంద్ చేయాలి పార్కింగ్ కూడా అటే పెట్టాలి రోడ్డు మీద పార్కింగ్ చేయడానికి వీల్లేదు తద్వారా రాకపోకలకు ఎవరికి అంతరాయం లేకుండా ఈ కాలనీలో నివసించే వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్రెడీ మనం ప్రతిపాదన పెట్టినాము తొందరలో ఆ ప్రతిపాదన శాంక్షన్ కూడా జరిపిస్తారు కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి 4 ఎకరాల గ్రౌండ్ ఉందాడ ఆడ పక్కకు పీవీఆర్ కాలనీ పక్కకు ఆ 4 ఎకరాల గ్రౌండ్ హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ అది మొన్ననే ఎవరో కబ్జా చేద్దామని ప్రయత్నం చేస్తే అడ్డుకొని దాన్ని ఆపినాం తప్పనిసరిగా ఈ ప్రాంతాలకు ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక చక్కటి ప్లే గ్రౌండ్ని ఈ ప్రాంత ప్రజలకు అందిద్దామని కూడా మీకు ఈ సందర్భంగా అర్థం చేసుకుంటా ఉన్నాను మరి అదేవిధంగా తొందరలో మన యొక్క తొందరలో ఓపెన్ పెట్టాలని చెప్పేసి తొందరలో మనకున్న ఓపెన్ ఆడిటోరియం ఉంది లక్ష్మీనారాయణ గారు ఎందుకు ఇంకా చేపీలేదని చెప్పి అడిగిండ్రు ఓపెన్ ఆడిటోరియంలో కళాకారులు కబ్జా పెట్టి ఉంటే నేను ఎట్లా చేపిస్తాను సార్ అది ఆ కళాకారులను ఖాళీ చేపిస్తే నేను ఏమైనా చేపించగలుగుతా ఆ కళాకారులు అందరూ కూడా రంగస్థల కళాకారులు మొత్తం కూడా నింపేసి వాళ్ళు సంసారం పెట్టేసిండ్రు షెడ్లు వేసుకున్నారు వాళ్ళు నివసిస్తున్నారు వాళ్ళని ఖాళీ ఇది డెవలప్ చేయాలంటే వాళ్ళు ఖాళీ చేయాలి అది ఖాళీ చేయకుండా నా పని మొదలు పెడతా తప్పనిసరిగా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తా ఎందుకంటే మనకున్న ఏకైక ఓపెన్ ఆడిటోరియం అదే దాన్ని ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అలాగే మనకున్న పక్కకున్న మనకు లైబ్రరీ స్థలము లంగస్థల కళాకారులకు కేటాయించడం ఆల్రెడీ మన కాలనీల కానీ అది నేనే ఆపిన ఎందుకు ఆపినంటే ఒక చక్కటి ఇంత పెద్ద విశాలమైన గ్రౌండ్ ఉంది ఇంతకన్నా పెద్ద విశాలమైన గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో లైబ్రరీ అని ఒకడు కేక్ ముక్క కోసినట్టు ఒక ముక్క రంగస్థల కళాకారులకు ఒక ముక్క ఎందుకు పనికి రాకుండా గ్రౌండ్ పాడైపోతుంది కాబట్టి 5 అంతస్తులు కట్టిస్తా కింద అంతస్తు మొత్తం లైబ్రరీ 5 అంతస్తు మొత్తం లైబ్రరీ లంగస్థల కళాకారులు ఆ 5 అంతస్తు మొత్తం కాలనీ వాళ్ళకి సంబంధించిన లైబ్రరీ మరి అలాగే సీనియర్ సిటిజన్ బిల్డింగు మరి ఈ విధంగా పెద్ద హాల్స్ లాగా కట్టించి దానికి లిఫ్ట్ కూడా పెట్టిస్తా అని చెప్పేసి నేను గతంలో ప్రకటించిన వాళ్ళకు పోయి వాళ్ళకి చెప్పిన వాళ్ళే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఎస్ మీరు ముందుకు రాండి చేపియమంటే ఇప్పటికీ నేను సిద్ధమేనని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటాను కానీ అలా గ్రౌండ్ని మాత్రం పాడగానియ్యా ముక్కలు ముక్కలు కేక్ లాగా పోస్తే ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి ఆ సంక్షేమ సంఘాల నాయకులు ముందుకొచ్చి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రణాళిక ప్రకారం అన్ని వసతులు అందరికీ ఉండాలి మరి గ్రౌండ్ పాడు కావద్దు మరి గ్రౌండ్ మళ్ళీ పిల్లలకు ఆడుకుంటానికి ఉండాలి మీరు చెప్పినట్టు పాటకులు చాలా చేసినాం ఇక గ్రౌండ్స్ కావాలి గ్రౌండ్స్ అయ్యే ప్రాసెస్లో ఉన్న గ్రౌండ్లను మనం పాడు చేసుకోవద్దు
కాబట్టి దాని కోసం వెయిట్ చేస్తున్నాము తొందరలో ఆ కార్యక్రమం కూడా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కాకపోతే ఈ మధ్యన చంద్రరావు గారు దివంగతులైనక కొంచెం అది అట్లనే పెండింగ్ అయిందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తప్పనిసరిగా మరి 58 లో వెంకటేశ్వర వీకర్ సంబంధించిన సెక్షన్ సంబంధించిన 58 లో పట్టాలు ఇంకా రాలేదు మీ కూడా ఎంక్వైరీ చేపించేసి 58 లో 59 లో చేసిన వాళ్ళకందరూ కూడా చేపిస్తాను కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటూ మరి సాయిబ్ నగర్ లో కూడా కొంతమంది 58 59 చేసుకున్నారు అవి కూడా చేపిస్తాను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కేవలం ఎల్బి నగర్ లోనే అభివృద్ధి కాదండి మనది హైదరాబాద్ మీదనే నా ముద్ర ఉన్నది హైదరాబాద్ అభివృద్ధిలో చాలా కార్యక్రమం గతంలో నేను హుడా చైర్మన్ గా ఉన్నప్పుడు నేను చేసిన పనులు చాలా ఉన్నాయి కానీ ఎన్నడూ కూడా ఈ వేదిక మీద నేను చెప్పుకోలేను ఒకసారి ఈ రోజు చెప్తా ఈ రోజు హైదరాబాద్ లో ఈ రోజు మీరు ఎక్కడ పోయినా సరే ఎన్ని ఫ్లైఓవర్లు ఉన్నా సరే సగం కన్నా ఎక్కువ ఫ్లైఓవర్లు 2014 కన్నా తెలంగాణ ప్రభుత్వం రాకముందుకు నేను ఎప్పుడైతే 2004 నుంచి 2009 వరకు హుడా చైర్మన్ గా ఉన్నాను 8 వరకు ఉన్నాను అప్పటి వరకు ఈ రోజు హైటెక్ సిటీ ఫ్లైఓవర్ అంటండి మూసాపేట ఫ్లైఓవర్ అంటండి అడిక్మెట్ ఫ్లైఓవర్ అంటండి పాహర్షేరిఫ్ ఫ్లైఓవర్ అంటండి మరి నల్గొండ బస్సన్ ఫ్లైఓవర్ అంటండి ఇవన్నీ కూడా నేను డిజైన్ చేపిచ్చి నేను డిజైన్స్ అప్రూవ్ చేపిచ్చి నా అధ్వర్యంలో టెండర్ లేపిచ్చి ఈ రోజు అన్ని కూడా మీకు అందించినమంటే ఆ రోజు నేను హుడా చైర్మన్ ఉన్నప్పుడు అందించినవే అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటాను మరి కేవలం ఈ ఫ్లైఓవర్లే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతోటి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం కూడా ఆ రోజు నా ఆధ్వర్యంలోనే శ్రీకారం చుట్టుకున్నామని చెప్పేసి మీకు తెలవాలని చెప్పి చెప్తున్నా నేను ఎప్పుడో 1987లో ఒక అమెరికాలో ఒక ట్రాఫిక్ స్టడీ చేస్తానికి పోయినా కోర్స్ అసంపూర్తిగా చేసిన సర్టిఫికెట్ రాలేదు నాకు ఇంకా 2 నెలలు ఉంటే సర్టిఫికెట్ కూడా వచ్చేది అసంపూర్తిగా చేసిన ఆ సందర్భంగా అమెరికా మొత్తం తిరిగినప్పుడు కార్లో మరి ఇంత బ్రహ్మాండమైన రోడ్లు మనం ఇండియాలో ఎందుకు చేయలేకపోతున్నాం మన ఇండియాలో ఎందుకు ఆలోచన వస్తలేదని చెప్పేసి అప్పుడు అనుకున్న నేను కానీ ఆ అదృష్టం నాకే వరించింది హుడా చైర్మన్ రూపకంగా నాకే వరించింది మరి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు నొప్పించిన సార్ 2005లో మనం ఆలోచన చేస్తే 2060-70 వరకు కూడా ఎటువంటి ట్రాఫిక్ జామ్లు లేకుండా రోడ్డు నిర్మాణం చేయాలి సార్ దానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి సైంటిఫిక్గా ఆలోచన చేయాలి హైదరాబాద్లో రోజు ఎన్ని వాహనాలు రోడ్ల మీదకి షోరూంల ద్వారా అమ్మబడుతున్నాయి మరి ఇన్ని వాహనాలు అమ్ముతుంటే ఎన్ని వాహనాలు అయితే లెక్క కట్టినాం రోజుకు 1200 వాహనాలు షోరూంల ద్వారా హైదరాబాద్లో సేల్స్ జరుగుతున్నాయి ఈ 1200 వాహనాలు కార్లు అనుకోండి జీపులు అనుకోండి స్కూటర్లు అనుకోండి అన్ని రకాలు అనుకోండి ఇవన్నీ కూడా రోడ్ల మీదకి వస్తాయి అప్పటికే ఒక లెక్క తీసినాము 20 లక్షల వాహనాలు ఆల్రెడీ సిటీలో ఉన్నాయి మరి దానికి ప్రతి నెల రోజుకు 1200 అంటే 36,000 వాహనాలు నెలకు వస్తాయి సంవత్సరానికి 430,000 వాహనాలు కొత్త వాహనాలు యాడ్ అవుతాయి మరి ఇన్ని వాహనాలు పెరుగుతుంటుంటే మన రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు నెట్వర్క్ పెరగకుంటే మన ప్రయాణ వేగం రోజు రోజుకు స్లో అయిపోతుంది గతంలో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు చాలామంది ఇక్కడ నుంచి కోటికి పోవాలంటే 40 నిమిషాల్లో పోయేవాళ్ళు ఒక 20-25 సంవత్సరాల క్రితం మరి ఇప్పుడు ఎంతసేపు అవుతున్నది ఇప్పుడు గంటన్నర పైన దీనికి గంట బావు పడుతుంది కోటికి పోవాలంటే రేపు రాబోయే తరం అంటే 2040కి మీ పిల్లలు కానీ మీ మనమలు కానీ ఇడికెళ్ళి కోటికి పోవాలంటే ఎట్లా పోతారండి అప్పుడు 2 గంటల సమయం పడుతుంది కాబట్టి రాబోయే తరాలకు ప్రస్తుతం ఉన్న తరానికి ఇబ్బంది కాకుండా ఆలోచన చేసి ఒక 50-40 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది రావద్దని చెప్పి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి ప్రణాళిక చేసింది నేనే టెండర్ లేపించింది నేనే పని మొదలు పెట్టించింది నేనే ఈరోజు హైదరాబాద్కు ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఔటర్ రింగ్ రోడ్ పనిచేస్తుంది మరి పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ ఎలివేటర్ కారిడార్ 11.5 కిలోమీటర్లు ఆ 11.5 కిలోమీటర్లు హుడా చైర్మన్గా నేను బాధ్యతలు తీసుకున్నాక అది డిజైన్ చేపించి దాని యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేపించి 3.5 సంవత్సరాల్లో ఈ హైదరాబాద్కు ప్రజలకు అందించడం చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేసుకుంటున్నాను 36 నెలల్లో 11.5 కిలోమీటర్ ఫ్లైఓవర్ లుంబిని దగ్గర మీరు లుంబిని పార్క్ దగ్గర లేజర్ షో చూడండి ఆ లేజర్ షో కూడా జర్మనీ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ లేజర్ షో ఇక్కడ ఏర్పాటు చేయించి ఈ ప్రాంత ప్రజలకు ఒక ఆట విడుపులాగా ఉండాలి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆ రోజు లుంబిని లేజర్ షో ఏర్పాటు చేసినాం మరి అదేవిధంగా మా టీంనంతా జపాన్ తీసుకుపోయి జేబీఐసిఏ జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ ద్వారా 320 కోట్ల రూపాయలని 2005లో జపాన్ నుంచి లోన్ తెచ్చి
హుసేన్ సాగర్ ప్రక్షాళన కోసం శ్రీకారం జుట్టి పని ప్రారంభించింది కూడా నేనే అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటాను. అందుకనే నేను చాలా గర్వంగా చెప్తా, yes నేను తిరిగి చూసుకుంటే నా ప్రయాణంలో కొన్ని పనులు బాగా చేయగలిగాం. ఇంకా ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. ఈ పెద్ద పెద్ద పనులు చెప్పేసేసి ఇవన్నీ నేను చేశాను అని చెప్పేసేసి చిన్న పనుల నిర్లక్ష్యం చేస్తలేను. చిన్న పనులు కూడా నేను చేస్తున్నా అని చెప్పి అబద్ధం కూడా నేను చెప్తలేను. ఇంకా చాలా పనులు ఉన్నాయి మన నియోజకవర్గంలో, ఇంకా చాలా ప్రాంతాలలో ఇంతకుముందు చెప్పినట్టు డ్రైనేజ్ వాటర్ ఇవన్నీ ఉన్నాయి, అన్నీ కూడా చేస్తాం. కానీ ఈ నియోజకవర్గానికి సంబంధించి పెద్ద పెద్ద పనులు ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని చేయాల్సిన పనులన్నీ కూడా దాదాపు నేనే పూర్తి చేశానని కూడా ఈ సందర్భంగా మీకు ఫిర్యాదు చేసుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను చెప్పిన 5 అంశాలు మేనిఫెస్టోలో పెట్టినాయి. అంతకన్నా ముందు ఒక 2 పనులు చేయడం జరిగింది. ఆటో నగర్ డంపింగ్ యార్డ్ మన దగ్గర ఉంటే ఆటో నగర్ డంపింగ్ యార్డ్లో హైదరాబాద్లో రోజుకు 1500 మెట్రిక్ టన్ల చెత్త రోజు వచ్చి ఆటో నగర్ డంపింగ్ యార్డ్లో పడుతుండే. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో ఒక 50 కాలనీల వరకు మళ్ళీ డెవలప్మెంట్ ఉండకపోతుండే ఈరోజు డంపింగ్ యార్డ్ ఉంటే. కానీ ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆటో నగర్ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి 2003లో తీసుకొచ్చి 2004లో ఆయన ముఖ్యమంత్రి కాగానే ఆటో నగర్ డంపింగ్ యార్డ్ దగ్గరుండి నేను బంద్ చేపించి అదే ఉడా చైర్మన్గా నేను స్థలాన్ని ఇచ్చి ఈరోజు జవహర్ నగర్కు తరలించిందంటే నేను ఇచ్చిన స్థలంతో ఆ రోజు ఇప్పుడు జవహర్ నగర్కు తరలించింది, ఇక్కడ బంద్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను. మరి అలాగే ఈ రోడ్డు దాటితే మీ బిఎన్ఎడ్ నగర్ రోడ్డు దాటితే హస్తినాపురం డివిజన్లో సర్వే నెంబర్ 58 నుంచి 62 దాకా ఒక 4-5 సర్వే నెంబర్లు ఉన్నాయి. అలా 1400 ఎకరాల జాగ ఉంది. ఈ 1400 ఎకరాల జాగలో ఆ రోజు పర్మిషన్స్ లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు. అప్పటికి బిఎన్ఎడ్ వాళ్ళు ఇంకా నా దగ్గర రాలే, నా దగ్గర రాణిస్తలేరు కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఈ రిజిస్ట్రేషన్లో పర్మిషన్స్ నా దగ్గరకు వాళ్ళు వచ్చిండ్రు, కానీ ఈ ప్రాంత నాయకుల్ని నా దగ్గర రాణిస్తలేరు. అది రాణించేది ఎవరో సంగతి మీకు తెలుసు, నేను ప్రత్యేకంగా వారి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఉన్న ఒక శాసనసభ్యుడు, ఆయన కింద నోక అనుచరుడు, వీడికి నా దగ్గరకు రాణిస్తాం, వాని దగ్గరికి ఎందుకు పోయేది, మేం చేపిస్తాం మేం చేపిస్తాం అంటే పాపం పాప వీళ్ళు ఎవరు కూడా భయపడి మళ్ళీ ఏమన్నా మా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎవరు కూడా రాలే. వాళ్ళు వచ్చిండ్రు ఆ 1400 ఎకరాల ల్యాండ్కు. ఈరోజు నేను అప్పుడే 2008లో నేను శాసనసభ్యుని కాకముందుకే ముఖ్యమంత్రి గారితో చెప్పించి పర్మిషన్లు ఇప్పించిన, రిజిస్ట్రేషన్లు ఇప్పించిన, ఈరోజు హస్తినాపురంలో జరుగుతున్న ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్కు ఆ రోజు మనం ఇప్పించిన పర్మిషన్ల వల్ల ఈరోజు డెవలప్ అయిందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాలు తీసుకొచ్చిన పెద్ద పెద్ద పనులన్నింటినీ కూడా చేపించిన ఘనత మనదే అని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి మీకు అందరికీ చెప్పదలుచుకున్నా, మా పార్టీ కార్యకర్తల యొక్క నడవడిక, మా పార్టీ కార్యకర్తలు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే ఒక రూపాయి అడిగినరా లంచం కానీ. ఇంతమంది పర్మిషన్ లేకుండా ఈ యొక్క ప్రాంతంలో బిల్డింగ్లు కడుతుంటుంటే ఈ వేదిక మీద ఉన్న నాయకులు ఎవరైనా సరే ఎవరినైనా ఒక రూపాయి అడిగినరా ఇబ్బంది పెట్టినరా, ఎక్కడ కూడా మా పార్టీ నాయకులు సహాయం చేయడమే తప్ప ఆశించడం అనేది ఉండనే ఉండదని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఏదన్నా కాంట్రాక్టర్ని డబ్బులు చెల్లించమని చెప్పేసి ఎప్పుడన్నా అడిగిందా? పోనీ ఏదన్నా ఒక ల్యాండ్ డీలింగ్లో మధ్యలో పోయి సెటిల్మెంట్లు చేసిండ్రా? ఇన్ని సంవత్సరాల చరిత్రలో మా పార్టీ కార్యకర్తలకు ఏదైనా ఏనాడని ఒక చెడ్డ పేరు ఉందా అని చెప్పేసి సందర్భంగా మనం చేసుకుంటాం. ఎందుకు చెడ్డ పేరు లేదంటే ఎప్పుడు కూడా మేము అటువంటి వాటిని ఎక్కడే చెయ్యం. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతోమంది ఇండ్లు కట్టుకుంటున్నారు, కట్టుకుంటున్నా కానీ వేరే నాయకులు చేస్తారు, కానీ మా వాళ్ళ నాయకులు ఎవరు కూడా ముట్టరు కూడా దగ్గర కూడా పోరని ఘంటా పదంగా చెప్పగలుగుతున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. నేను ఇది ఛాలెంజ్గా చెప్తున్నా, ఈ ప్రాంత ప్రజలు ఎవరైనా సరే ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళని ఎవరు ఇబ్బంది పెడుతున్న సంగతి బహిరంగంగా చెప్తే అడగరు, కానీ లోపాయికారుగా మీరు అడగండి వాళ్ళ పేర్లు సందర్భంగా మీకు మనవి చేసుకుంటాను. కాబట్టి సోదరులారా, నీతి నిజాయితీగా కేవలం ప్రజల యొక్క సేవనే పరమార్థంగా భావించి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గానికి అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పేసి మనవి చేసుకుంటూ, నేను చేసిన ఏ కార్యక్రమం అయినా సరే దిస్ ఈజ్ నాట్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, దిస్ ఈజ్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. నేను చేసే ఆలోచనలన్నీ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం కాదు, నెక్స్ట్ జనరేషన్ కోసం ఆలోచన చేస్తాము. కాబట్టి అదే పద్ధతిలో పనిచేస్తాము, నెక్స్ట్ జనరేషన్ హ్యాపీగా ఉండాలి,
ప్రస్తుత జనరేషన్ దాన్ని అనుభవించాలి, దానికి నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళకి అందజేయాలి, వాళ్ళు హ్యాపీగా ఉండాలి. మా పూర్వీకులు అసలు ప్లాంటింగ్ చేయలేదు, మా తాతలు మాకు అసలు పట్టించుకోలేదు, వాళ్ళ యొక్క తప్పుడు విధానాల వల్ల మేము ఈరోజు సఫర్ అవుతున్నామన్న ఆలోచన మన నెక్స్ట్ జనరేషన్కి రాబోద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరి మేము మరొక్కసారి మీకు అందరూ కూడా ఇంత సమయాన్ని వెచ్చించినందుకు, ఇంత సమయాన్ని ఇక్కడ వెయిట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేశామని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. దయచేసి ఒక్కొక్కరు కాలనీ వైపు ఇంత